श्री रामचंद्र परब्रह्मणे नमः। श्री हनुमते नमः। सुंदरकांड प्रारंभించే ముందు ఈ రెండు శ్లోకాలను అనుసంధానం చేసుకొని చేసుకోవాలి। ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। प्रस्तुत मनम श्रीमद् रामायणंलोनी सुंदरकांडलोनी मोदटि सर्ग योक्क सारांशं हनुमंतुडु समुद्रान्नि लंघिंचडं, मैनाकुडु अतनिनि गौरविंचडं, सुरसनु हनुमंतुडु ओडिंचडं, సింహికను వధించటం, దక్షిణ దిక్కుకు చేరి అక్కడ ఉన్నటువంటి ఆ లంకను దాని యొక్క వైభవాన్ని శోభని చూడడం, ఇదంతా మనకి ఈ మొదటి సర్గలో కనిపిస్తుంది। సుందరకాండ ప్రథమ సర్గ రెండవ శ్లోకం। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం चिकीर्षन् कर्म वानरः समुदग्रशिरो ग्रीवो गवां पतिरिवा बभौ। ఎవ్వరికీ సాధ్యం కానటువంటి దుష్కరమైనటువంటి సాటిలేని ఆ కార్యాన్ని తాను సాధించదలుచుకున్నవాడే హనుమంతుడు తన మెడను శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుడి వలె ప్రకాశిస్తున్నారు। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాం పతిరివా బభౌ। దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః
समुदग्रशिरोग्रीवो गवांपतिरिवा बभौ दुष्करं निष्प्रतिद्वन्द्वं चिकीर्षन् कर्मवानरः समुदग्रशिरोग्रीवो गवांपतिरिवा बभौ। ఇప్పుడు సుందరకాండ ప్రథమ సర్గ మూడవ శ్లోకం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. దీని తాత్పర్యం, అక్కడి పచ్చిక బయళ్ళు వైఢూర్య వర్ణ శోభితములై చల్లదనాన్ని కలిగి మృదువుగా స్వచ్ఛములుగా ఉండుటచేత అవి సలిలకల్పములై వాయుస్పర్శచేత అనేక తరంగములుగా పరిమళాలతో అలరారుతూ ఉంది. అప్పుడు మహాధీరుడైనటువంటి మహాబలశాలి అయినటువంటి ఆ హనుమంతుడు వాటిపైన ఆ పచ్చిక బయళ్లపైన హాయిగా అటూ ఇటూ సంచరిస్తూ ఉన్నారు. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం. అథ వైడూర్యవర్ణేషు సద్వలేషు మహాబలః ధీరసలిల కల్పేషు విచచార యథా సుఖం.
ఇప్పుడు సుందరకాండ ప్రథమ సర్గ 4వ శ్లోకం. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. దీని తాత్పర్యం, ప్రతిభాశాలి అయిన ఆ హనుమంతుడు ఒక మహాసింహం వలె విజృంభిస్తూ తిరుగుతూ ఉంటే ఆయన వక్షస్థలం యొక్క తాకిడికి అక్కడ వృక్షాలన్నీ కూలిపోతున్నాయట, పడిపోతున్నాయట. వాటిపైన గల పక్షులు భయపడుతున్నాయట. అనేక చిన్న చిన్న మృగాలన్నీ కూడా అశువులను కోల్పోయాయి. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ద్విజాన్విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ఇప్పుడు సుందరకాండలోని ప్రథమ సర్గలోని 5వ శ్లోకం. నీలలోహిత మాంజిష్ఠ పత్రవర్ణైసితాసితైః స్వభావ విహితైశ్చిత్రైః ధాతుభిః సమలం కృతం. దీని తాత్పర్యం, ఆ మహేంద్రగిరి సహజముగానే నీలము, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు,
మొదలైనటువంటి చిత్ర విచిత్ర వర్ణాలు కలిగినటువంటి ధాతువుల చేత అలంకరింపబడింది అన్నట్లుగా ఉంది. అక్కడ దేవతాసములైనటువంటి కామరూపులైనటువంటి యక్ష కిన్నెర గంధర్వ నాగులందరూ కూడా అనేక పరికరాలతోటి నిరంతరం సంచరిస్తుంటారు. నీలలోహిత మాంజిష్ఠ పత్రవర్ణైసితాసితైః స్వభావ విహితైశ్చిత్రైః ధాతుభిః సమలం కృతం. 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 జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్. మనమంతా కలిపి రేపు రాబోయేటటువంటి మే 17వ తారీఖు హనుమంతుల వారి యొక్క జయంతి. హనుమత్ స్వామి అనగానే ఎటువంటి కష్టంలో ఉన్నా మనవాడు అని పిలుచుకోదగినంత దగ్గరలో ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇహలోక ఆటంకాలకు కానీ పరలోక సాధనకు ఉండేటటువంటి ఆటంకాలు కానీ, అంటే ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, అనారోగ్యాలు, అలాగే రకరకాలైనటువంటి పీడలు, చెడు కళలు, ఇలాగే ఎన్నో రకాలైనటువంటి వాటితోటి కలిపి ఉంటుంది మానవ జీవితం. కానీ సమస్య ఏదైనా కూడా చాలా అందుబాటులో ఉంటూ మనని పలకరించేటటువంటి వాడు, అతి శక్తివంతమైనటువంటి వాడు, రాముడికి దాసుడు, మనందరికీ దేవుడు హనుమంతుడు. హనుమంతుడికి 11 ప్రదక్షిణాలు చేస్తే, అలాగే 40 సార్లు 9 సార్లు చదివితే, లేదా 108 సార్లు చదివితే, లేదా సుందరకాండ పారాయణం చేస్తే అవ్వనివి జరగనివి ఏమైనా ఉంటాయా? ఏవి ఉండవు. ఇది మనందరికీ కూడా మన పెద్దలు నేర్పించినటువంటి ఒక పాట. కనుక శ్రీమద్ రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉంటే, ఆ 24,000 శ్లోకాలు కూడా సాక్షాత్తుగా గాయత్రి మంత్రానికి, 24 అక్షరాలు కలిగినటువంటి గాయత్రి మంత్రానికి ప్రతిరూపాలు. శ్రీమద్ రామాయణంలో 24,000 శ్లోకాలు మొత్తం ఉంటే,
ఈ 24,000 శ్లోకాలు కూడా గాయత్రి మంత్రంలో కల 24 అక్షరాలకు కూడా ప్రతీక, దాని యొక్క వివరణ అని చెప్తారు మన పెద్దలు. అయితే మొత్తం శ్రీమద్ రామాయణం కంటే కూడా సుందరకాండ ఏదైతే ఉందో హనుమత్ స్వామి యొక్క ప్రతి లీలను వైభవాన్ని వర్ణించేటటువంటిదని మనందరికీ కూడా తెలుసు. అందుకే సుందరమైనది సుందరకాండ, దానికి నీవే అండ అని అంటూ మనం హనుమంతుడిని ప్రేమగా కొలుస్తాం. కనుక ఈ హనుమత్ జయంతిని పురస్కరించుకొని మనం అందరం కలిపి సామూహికంగా సుందరకాండ పారాయణం చేద్దాం. ఈ పారాయణానికి కులాలు, మతాలు, స్త్రీ పురుష భేదాలు, విద్యాధికులు, విద్యాహీనులు, పండితులు, పామరులు, అలాగే ఈ మతము, ఆ మతము, ఈ జాతి, ఆ జాతి, సముద్రము, ఖండము, ఏవి కూడా ఆటంకాలు కాదు. టెక్నాలజీ పెరిగిపోయినటువంటి ఈ నేపథ్యంలో మనం ఇదే టెక్నాలజీని ఉపయోగించుకొని ఇటువంటి ఒక మహత్తరమైనటువంటి, బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనందరం కలిపి చేద్దాం. సామూహిక పారాయణంలో ఉండేటటువంటి సౌందర్యమే అది. అంటే నలుగురు కలిపి ఒక గ్రూప్గా, ఒక సమూహంగా చేస్తే ఒక్కడు ఒక్కసారి చేసిన 4 సార్లు చేసినంతటి ఫలితం అన్నమాట. అలాగే 100 మందితో చేస్తే ప్రతి ఒక్కడికి 100 సార్లు పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది. అలాగా మనము ఈ సుందరకాండని ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క శ్లోకాన్ని పంచుకుందాం. ఏకకాలంలో ఆ ఒక్క శ్లోకాన్ని ప్రతి ఒక్కరం 9 సార్లు చదువుదాం. దీన్ని ఎలా చేయాలో, ఎలా చేయవచ్చునో చెప్తాను. మేము చాలా నిదానంగా, నెమ్మదిగా, ఇప్పటి వరకు సుందరకాండ పారాయణం చెయ్యటం తెలియని వారి కూడా అనుసరించే విధంగా నిదానంగా శ్లోకాన్ని చదివి దానికి క్లుప్తంగా తాత్పర్యాన్ని చెప్తాం. దీన్ని యూట్యూబ్ వీడియోస్లో పెడతాం. శ్రీ సేవా ఫౌండేషన్ అనేటటువంటి మా యూట్యూబ్ ఛానల్లో దీన్ని పెడతాం. ఇది ఫౌండేషన్ ద్వారా జరిగేటటువంటి కార్యక్రమం. దాన్ని ఎవరైతే, మొత్తం 68 సర్గలు ఉన్నాయి సుందరకాండలో, 68వ సర్గలో 1వ సర్గలో నేను 1వ శ్లోకాన్ని చదవాలి అని అనిపిస్తే ఆ వీడియోలో కింద కామెంట్ బాక్స్ ఉంటుంది. ఆ కామెంట్ బాక్స్లో 1వ సర్గలోని 1వ శ్లోకాన్ని, అంటే ఈ పైన ఉండే వీడియోలోని ఈ శ్లోకాన్ని, ఈ నెంబరు కలిగినటువంటి, ఈ సంఖ్య కలిగినటువంటి ఈ శ్లోకాన్ని నేను తీసుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ శ్లోక అని మీ మీ భాషలలో మీరు కింద కామెంట్ చేయొచ్చు. శ్లోకం నెంబర్ వేస్తాం కాబట్టి ఎవరు ఏ భాషలో రాసినా అందరికీ అర్థమైపోతుంది. ఓ, ఇది ఖాళీగా లేదు కదా, కాబట్టి నేను 50వ సర్గలో 50వ శ్లోకం తీసుకుంటా. అలాగే 68వ సర్గ, అన్నిటికంటే చివరి సర్గ, 68వ సర్గలో 10వ శ్లోకం తీసుకుంటా. ఇలాగా మనకి ఏది ప్రీతిగా అనిపిస్తే, ఏది అప్పటికి అవకాశం ఉంటే ఆ శ్లోకాన్ని మనం తీసుకుంటాం. అలాగే ఆ శ్లోకాల్ని, వాటన్నింటినీ కూడా సమయాన్ని ఇక్కడ పొందుపరిచినటువంటి విధంగా ఆయా దేశాల వాళ్లకు, వాళ్ల యొక్క కాలమానాలకు అనుగుణంగా మేము ఇక్కడ సమయాన్ని పొందుపరచడం జరుగుతుంది. కనుక ఆ సమయంలో మనందరం కూడా కలిపి ఏక సమయంలో పారాయణం చేద్దాం. ఈ వీడియోలో 9 సార్లు అదే శ్లోకాన్ని కలిపి చదవటం జరుగుతుంది. ఆ 9 సార్లు కూడా ఆ వీడియోతో పాటుగా మనం కూడా, ఇక్కడ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది, అలాగే మనం కూడా నోటితోటి చదవచ్చు, అలాగే వినొచ్చు. అలాగే మన దగ్గర మన మన భాషలలో ఏదైతే ఉంటుందో గ్రంథం, దాన్ని కూడా తీసుకొని మనం సేవించవచ్చు. ఇలా చేస్తే 2885 శ్లోకాలు ఉన్నాయి మొత్తం సుందరకాండలో. కనుక మనకి ఎంతమంది సభ్యులు కావాలి ఈ మహామాల కోసం? అంటే హనుమత్ స్వామికి సుందరకాండతో ఒక స్తోత్ర మాలని మనం సమర్పిస్తున్నామన్నమాట. కనుక 2885 మంది సభ్యులు మాత్రం కావాలి దీనికి. ఒక్కొక్కరం ఒక్కొక్క శ్లోకాన్ని 9 సార్లు నిర్ణీతమైనటువంటి సమయంలో పఠిస్తాం. కాబట్టి అప్పుడు 9 సార్లు మనందరం కూడా సుందరకాండ పారాయణం చేసినటువంటి ఫలితాన్ని మనం ఒకే రోజులో పొందగలుగుతాం. కనుక వసుదైక కుటుంబకం అనేటటువంటి మన ఋషులు చెప్పినటువంటి మాటను నిజం చేస్తూ, ఖండాంతరాలను దాటుతూ మనందరం కలిపి సామూహికంగా
ఈ పారాయణ యజ్ఞం, సుందరకాండ పారాయణ యజ్ఞంలో మనందరం పాల్గొందాం. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, జై వీర హనుమాన్. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి విషయం ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనేటటువంటి విషయం మీద హిందువుల యొక్క ధర్మ జాగరణ ఎంత బాగా ఉంది అనేటటువంటి విషయం తెలుస్తుంది. కనుక శ్రీ సేవా ఫౌండేషన్ అనేటటువంటి ఈ మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ దీన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ కోకిల మంజుల శ్రీ. జై శ్రీకృష్ణ.